హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ గురు ఛానల్. నేను సందీప్. ఈరోజు వీడియోలో మనం జూమ్ యాప్ని టీవీలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దానికోసం మనం ఒక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసి టీవీలో ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఆ ఏపీకే ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఆ ఏపీకే ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఏపీకే ఫైల్ని పెన్ డ్రైవ్లోకి కాపీ చేసుకోవాలి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత టీవీకి కనెక్ట్ చేశాను నేను పెన్ డ్రైవ్ని. పెన్ డ్రైవ్కి వెళ్తే మనకి ఏపీకే ఫైల్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో ఇన్స్టాల్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ను ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ సెర్చ్లోకి వచ్చేసి మనకు కావాల్సిన యాప్ని ఇక్కడ సెర్చ్ చేసుకో. ఇది జూమ్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి జూమ్ అనేసి నేను సెర్చ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు రిమోట్తోనే యాక్సెస్ చేయలేకపోతే టీవీకి మౌస్ కనెక్ట్ చేసుకోండి. ఇక్కడే ఇన్స్టాల్ పైన క్లిక్ చేయాలి. జూమ్ యాప్ది అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనేసి క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది, నేను డన్ అనేసి క్లిక్ చేస్తున్నాను. సో యాప్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో మళ్ళీ ఫర్దర్గా అనేది చూపించడానికి ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకొని యాప్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సీ ఆల్ యాప్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి షో సిస్టమ్ యాప్స్ అని పైన ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి జెడ్ ఆల్ఫాబెట్ దగ్గరికి వెళ్తే మనకు జూమ్ యాప్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకొని ఓపెన్ అనేసాను. ఓకే, ఇది మనకు జూమ్ యాప్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ సైన్ ఇన్ చేసుకొని ఈ యాప్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.